ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేస్ హోమ్ స్వీట్ హోమ్ హోమ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దగ్గు అవునండి కఫం అనేది చాలా రకాలుగా ఉంటుంది దానికి తగ్గట్టుగానే మనం దగ్గు కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి డ్రై కఫ్ అనేది ఉంటుంది కొంతమందికి బల్గంతో కూడిన కఫ్ అనేది ఉంటుంది దానికోసం రకరకాల కఫ్ సిరప్స్ అలాగే మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అయినా కూడా నెలల తరబడి అది మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు దానికి తోడు దగ్గు దగ్గి తగ్గి పక్కటెముకలు బాగా నెప్ప అనేది వచ్చేస్తుంది పెద్దవాళ్ళు తట్టుకోలేరు అటువంటిది చిన్నపిల్లలకి వస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు సో అటువంటి వాళ్ళందరి కోసం ఈరోజు చాలా అద్భుతమైన చిట్కా కేవలం మన ఇంట్లోనే మన కిచెన్లో దొరికే కొన్ని వస్తువులతో కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లోనే అనేది మటుమాయమైపోయేటట్టుగా మనం అద్భుతమైన చిట్కా ఈ రోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాంతో మేము ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది దగ్గనేది చాలా రకాలుగా వస్తుంది చిన్నపిల్లల నుంచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి చాలా రకాలుగా క్లైమేట్ మారుతుంటే దగ్గు వస్తుంది అలాగే కొంతమందికి ఎలర్జీ రూపంలో కూడా దగ్గు జలుబు అనేది పట్టుకుంటూ ఉంటుంది అలాగే కొంతమందికి వచ్చేసేటప్పటికీ ఎక్కువగా స్వీట్స్ చాక్లెట్ ఐస్ క్రీమ్ డ్రింక్స్ తాగే వలన కూడా వాళ్ళకి వస్తుంది సో ఎటువంటి వాళ్ళ కష్టమైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నేను మూడు చిట్కాలు చెప్తున్నాను దాంట్లో మీకు ఏదైతే చాలా చాలా ఈజీగా చాలా సులువుగా మీరు తీసుకోగలుగుతున్నారో అది మీరు తీసుకోవచ్చు సో ఫస్ట్ మొదటి టిప్ దీనికోసం మనకు కావాల్సింది పసుపు అవునండి మన ఇంట్లో మనం వాడే పసుపు ఏదైతే ఉందో పసుపు గురించి నేను ప్రత్యేకంగా దాని ప్రత్యేకతల గురించి చెప్పాల్సిన అవసరం లేదు అదొక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది సో ఈ పసుపుని పెద్దవాళ్ళు ఇది మాత్రం చిన్నపిల్లలకి ఇవ్వకండి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త పసుపుని తీసుకొని వాళ్ళకి పంటి కింద ఎక్కడొక చోట దాన్ని పెట్టేసుకోండి అలాగే మన నోట్లో వచ్చే స్లైవ అంటే ఉమ్ము ఏదైతే ఉందో దాని ద్వారా దాన్ని కాస్త కాస్తగా మింగుతూ ఉంటే అది చక్కగా మన ఉమ్ములో కరిగిపోయి మన బాడీలోకి వెళ్ళిపోతుంది చాలా బాగా అది అబ్జర్వ్ అనేది అయిపోతుంది సో ఈ విధంగా పెద్దవాళ్ళు తప్పనిసరిగా దగ్గు వచ్చేవాళ్ళు అది కూడా డ్రై కఫ్ అంటే పొడి దగ్గు వచ్చిన వాళ్ళు రోజుకి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవచ్చు మీ బాడీలో ఓవర్ హీట్ ఉండే తత్వం ఉంటే మాత్రం దాన్ని కాస్త అవాయిడ్ చేసి రో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే తీసుకోండి ఇక దీంతో పాటు మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటే మీ బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా అది బాగా వర్క్ అనేది చేస్తుంది సో ఇది పెద్దవాళ్ళకి మాత్రమే అదే చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళు డైరెక్ట్గా పసుపు అనేది తీసుకోలేరు ఎందుకంటే కాస్త దాని టేస్ట్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి సో చిన్నపిల్లలకి మీరు ఇదే పసుపులో ఒక స్పూన్ తేనె కలిపి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు కూడా నేను ఇలా తీసుకోలేను అని అనుకునే వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి షుగర్ లేని వాళ్ళైతే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పసుపులో కాస్త తేనె కలుపుకొని ముద్దలాగా చేసుకొని దాన్ని కాస్త కాస్తగా చప్పురిస్తూ ఉంటే వాళ్ళకి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ఓన్లీ పసుపు తీసుకునేది ఒకటి యూస్ చేయొచ్చు లేదు అని అనుకుంటే తేనెతో కలిపి మీరు ఇది తీసుకోవచ్చు ఈ విధంగా చేస్తే అది బాగా పనిచేస్తుంది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు వచ్చే డ్రై కాఫ్ని ఇది బాగా కట్టేసి మీకు ఉపశమనం అనేది బాగా కలిగిస్తుంది ఇక మూడో చిట్కా వచ్చేసేటప్పటికి అల్లం అల్లం ముక్క తీసుకోండి అది కనీసం రెండు ఇంచెస్ వరకు ఉండాలి అలాంటి అల్లం ముక్క తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకోండి ఇక తోలు తీయాల్సిన అవసరం అసలే లేదు దీన్ని ఇంట్లో ఏ విధంగా అయితే సులువుగా ఉంటుందో ఆ విధంగా మీరు మిక్సీ జార్లో వేసుకొని అయినా పేస్ట్ చేసుకోవచ్చు లేదా మీరు చక్కగా తురుముకోండి తురుమేసుకొని దాన్ని ఒక గుడ్డ సహాయంతో కానీ లేదంటే వడకట్టేది ఏదైనా సరే మీరు తీసుకొని దాంట్లో వచ్చే జ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తంగా మీరు ఒక బౌల్లోకి తీసుకోండి టూ ఇంచెస్ మీరు అల్లం తీసుకుంటే దాంట్లో నుంచి వచ్చే జ్యూస్ ఏదైతే ఉంటుందో అది వన్ టేబుల్ స్పూన్ క్వాంటిటీగా వస్తుంది సో ఇక్కడ నేను అదే క్వాంటిటీ పరంగా మీకు చెప్తున్నాను అనమాట సో ఈ విధంగా మీరు జ్యూస్ని ఒక బౌల్లో తీసుకోండి ఇక దాంట్లో సరి సమానంగా ఒక స్పూన్ తేనెని కలుపు కలుపుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా షుగర్ పేషెంట్స్ ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి లేని పక్షంలో చక్కగా దీన్ని మీరు తీసుకోవచ్చు సో తేనె కూడా దీన్ని కలిపేసి పిల్లలకైతే సరే మీరు రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు తేనెతో పాటు కలిపి ఉంటుంది కాబట్టి వాళ్ళకు దగ్గు వస్తున్న ప్రతిసారి అంటే ప్రతి ఐదు నిమిషాలకి కాదండి రోజు మొత్తం మీదుగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు పిల్లలకి కాస్త కాస్తగా అర స్పూను పిల్లలకైతే అర స్పూను బాగా గుర్తుపెట్టుకోండి అర స్పూను మాత్రమే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఎటువంటి దగ్గైనా సరే ఇట్టే చూ మంత్రం అనేది అయిపోతుంది అదే పెద్దవాళ్ళు అనుకోండి అటువంటి వాళ్ళ కోసం దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ మనం కలుపుకోవాలి అదే

అవునండి మిరియాలని కొంచెం మీకు ఇష్టం మీరు ఫైన్గా పౌడర్ చేసి కలుపుకోవాలనుకుంటే అలానా చేసుకోండి లేదంటే కాస్త కచ్చాపచ్చాగా దంచి దాన్ని దీంట్లో వేసేసి ఈ మూడింటిని కలిపేసి అది పెద్దవాళ్ళు తీసుకోవాలి ఈ విధంగా కానీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి చాలా బాగా ఉపశమనం అనేది కలుగుతుంది మనకి గొంతులో ఉన్న ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా సరే అది ఇట్టే దాన్ని తగ్గించేస్తుంది ఇక గొంతులో ఇన్ఫెక్షన్ లేనప్పుడు మనకి ఎటువంటి దగ్గర సరే ఎక్కువ రోజులు నిలవనేది ఉండనే ఉండదు సో ఈ విధంగా మీరు తీసుకోండి గుర్తుపెట్టుకోండి మిరియాలు కలిపింది పిల్లలకి అస్సలు ఇవ్వనే ఇవ్వద్దు మిరియాలు లేకుండానే పిల్లలకి ఇవ్వండి మిరియాలతో పాటు కలిపి పెద్దవాళ్ళు తీసుకోండి దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు క్లైమేట్ పరంగా చలికాలం అయితే కాస్త వేడి దుస్తుల్ని వేసుకోండి పెద్దవాళ్ళైతే వాళ్ళకి జలుబు చేసి ఏదైతే ఆహారం ఉంటుందో దాన్ని కాస్త అవాయిడ్ చేయండి ఈ విధంగా మీరు క్లైమేట్ మారే కొద్దికి వచ్చే సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు సరిపడుతున్నాయా లేదా అనేది టెస్ట్ దాంతోపాటు అది చలికాలమైనా ఎండాకాలమైనా సరే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి ఈ విధంగా తీసుకుంటే ఎటువంటి రోగాలు మీ దగ్గరికి రానే రావు సో ఈ విధంగా తప్పనిసరిగా మీరు కూడా ఈ చిట్కాని ట్రై చేసి చూడండి మీకు కూడా మంచి ఉపశమనం అనేది కలుగుతుంది సో చూసా కదా ఫ్రెండ్స్ మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్